వెలుగు చూసింది. 16 రాష్ట్రాలు తిరిగి వచ్చిన తర్వాత అన్ని దిక్కు తిరిగి వచ్చాను. ఇక తిరగలేను అనిపించింది. నేనే దాంట్లో ఎగ్జాంపుల్, మాతాజీ ఎగ్జాంపుల్, తిరిగితే తిప్పలు, కూర్చుంటే కుప్పలు. కానీ కూర్చుంటే కుప్పలు కాదు, జ్ఞానం లభిస్తుంది. కూర్చోండి, నీలో ఉన్నటువంటి చైతన్యాన్ని, బ్రహ్మతత్వాన్ని చూసుకో, నీలోనే ఉన్నాడు సాక్షాత్ ఆత్మస్వరూపుడు, నీవు ఆత్మవి శరీరానికి కాదని చెప్పి అమ్మవారు చెప్పడం ఉన్నాడు. ఆ బుక్లో కూడా అలాగే రాసిన్నారు మాతాజీ గారు. మనకు అర్థమయ్యే రీతిలో మీరు మీలో ఉండి మెడిటేషన్లోనే ఏ ప్రదేశాన్ని సరే మీరు సందర్శించవచ్చు. అది మెడిటేషన్తోనే సాధ్యం, చేయంతో సాధ్యం కాదు. అమ్మ పుస్తకం ఎలాంటిదంటే బాహ్యంగా అనుకుంటే అది వడ్డించిన విస్తర అన్నీ అందులో ఉంటాయి, ఇంకొక తింటుంది అని ఒక ఆయన చెప్పారు. ఒక 60 సంవత్సరాలు నాన్నగారు చూడండి ఆయన, ఒక ఆయన నేను ఈ పుస్తకం చదివి చెప్పిన అనుభూతి. అంటే మీ ఇంటినే మీరు బృందావనగా మార్చుకోండి, మీ మొక్కల్ని అన్ని పూలవనగా మార్చుకోండి, మీ మనసుని ఉల్లాసంగా ఉంచుకోండి, మీ భార్య భక్తులు ఉంటారు కదా, మీరే రాధాకృష్ణుడుగా అవ్వండి, ఉత్తేజపరిగినటువంటి మీరే అన్నం వండుతా ఉంటే అన్న పుణ్యేశ్వరు గారి మీరే అన్నం వండించండి, మీరే అన్నం వండండి. అదే మీరు దానం చేసే పని ఉన్నప్పుడు దయామిడిగా మారని, మీరే దైవత్వం మీరే ఇవ్వండి అని అన్నట్టుగా చాలా చక్కగా బాగా రాశారు. మా వాళ్ళందరికీ కూడా ఇల్లే హిమాలయం, వంటిల్లే బృందావనం, వీళ్ళందరూ ఆడోడు కాబట్టి మీ ఆయనే కృష్ణుడు, రూపు ఆయన భక్తులేండి అంటే అంత ఆనందం కూడా లేదు 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 ఉందంటారా. మీరే దేవి దేవతలుగా దైవం ఎక్కడో లేదు, మీలోనే ఉంటుంది. మీరు ఏంటంటే ఆ చైతన్య పదార్థాలు మీరు చూడండి, ఆత్మ సాక్షాత్కారం చూడండి, ఆ బ్రహ్మని మీరు చూడండి, బ్రహ్మతత్వాన్ని మీరు పిలిపించుకోండి, దానిలో ఉన్న ఆనందం బ్రహ్మానందం పరమానందం అంతా ఒకటే అని చెప్పి చాలా చక్కగా చాలా బాగా రాశారు. ఇప్పుడు నేను చాలా బుక్స్ యోగరత్న గురం చదివాను, కట్టు ఉండేసారి చదివాను సంస్కృతం. ఇక్కడికి అందరూ 2-3 లారీలు పుస్తకాలు చదివిన వాళ్ళు వస్తారు, ఎందుకంటే వారికి బుక్స్ చాలా బుక్స్ మార్కెట్లో ఉన్నాయి. ఒకరు ఎవరి స్వార్థం కోసం వాళ్ళు అన్ని రాసుకున్నారు, కానీ అది రాసిన వారికి అర్థం కాదు, చదివే వారికి అర్థం కాదు.